Visakha Jilla Narsipatnam area aspatrilo co-vaccination modati phase karyakramam yerpatu chesaru. Ee karyakramamku Narsipatnam MLA Petla Uma Shankar Ganesh, sub collector Narapureddy Maurya hazrai vaccination nu prarambhincharu. Ee modati phase lo munduga health workers covid vaccination vesaru. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. దేశవ్యాప్తంగా ఢిల్లీలో ప్రధాని మోదీ, రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారన్నారు. నర్సీపట్నం నియోజకవర్గంకు సంబంధించి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రి నాతవరం పీహెచ్సీలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సుమారు 1400 మంది వైద్య సిబ్బందికి ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. 16వ తేదీ నుండి 15 రోజులు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మొదటి ఫేజ్ లో హెల్త్ వర్కర్స్, రెండవ ఫేజ్ లో ఫ్రంట్ లైన్ వర్కర్స్, మూడవ ఫేజ్ లో ప్రాధాన్యం బట్టి తీవ్రంగా బాధపడిన వారితో పాటు ఇతరులకు టీకా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, ఏరియా ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెండో డోసు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక మన నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి మన ఏరియా హాస్పిటల్లో ఒక కేంద్రం, నాతవరంలో ఇంకో కేంద్రం, రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కేంద్రాలు కావాల సుమారుగా 1400 మంది వైద్య సిబ్బందికి కార్యక్రమం, మరి కరోనా వైరస్ సంబంధించి వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఏదైనప్పటికీ కూడా మరి మీ ద్వారా ఏదైతే మరి మన జరిగిన కరోనా ఈ దాంట్లో ఈ 6-7 నెలలు కూడా మరి వైద్య సిబ్బంది ముఖ్యంగా ఈ కీలక పాత్ర వహించి ఇదంతా కూడా ఎంత చేయడం జరిగింది. అందుకే ముందుగా వారికి అవకాశం ఇచ్చారు. మరి ఏదైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరి వైద్య సిబ్బంది అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా వారిని కోరుకుంటూ మరి అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.